సూపర్ ఉమెన్ హౌస్ వైఫ్ కిచెన్లో ఈరోజు మనం బొరుగులు లేదా మర్మరాలు లేదా పఫ్డ్ రైస్ని తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు బియ్యం, ఉప్పు, వాటర్. ముందుగా మనం ఈ బొరుగులు తయారు చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట, బియ్యము, ఉప్పు, వాటర్ అన్నమాట. చూడండి, మనం రైస్ని తీసుకున్నాము. ఇవి జస్ట్ నార్మల్ రైస్ అన్నమాట, ఇవి తడిగా ఉండవు, జస్ట్ పొడి రైస్ అన్నమాట. మనకి నార్మల్ రైస్ అన్నమాట ఇవి. అలాగే మనం రుచి కోసం కొంచెం అంటే కొంచెం సాల్ట్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అలాగే కొంచెం వాటర్ అన్నమాట, జస్ట్ 2 స్పూన్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ బియ్యంని మనం ఎలా మరమరాలు తయారు చేసుకోవాలో ఒకసారి బౌల్లో కలుపుకుందాం. చూడండి, నేను 1/2 కప్ బౌల్తో నేను రైస్ తీసుకున్నాను. జస్ట్ ఇవి ప్లెయిన్ రైస్ అన్నమాట. అలాగే రుచి కోసం చాలా కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని యూజ్ చేసుకుందాం. మనకి మరమరాలు చప్పగా ఉండకుండా టేస్ట్ కోసం అన్నమాట సాల్ట్. అలాగే నెక్స్ట్ వాటర్ కంటెంట్ చూడండి జాగ్రత్తగా ఎంత తీసుకుంటున్నాను నేను. జస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ వాటర్ని తీసుకున్నాను అన్నమాట. జస్ట్ ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. మనకి ఈ సాల్ట్ ప్లస్ మొత్తం వాటర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ని. ఇలా చక్కగా మనకి సాల్ట్ అంతా ఈ రైస్కి పట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇలా చూడండి రైస్ని ఇలా పొడి పొడిగా ఉండాలి. రైస్ మనకి ఎక్కువ వాటర్ వేసుకొని మొత్తం వాటర్ వాటర్గా ఉండకూడదు అన్నమాట. కొంచెం మనకి సాల్ట్ మొత్తం ఈ రైస్కి పట్టాలి కాబట్టి టేస్ట్ కోసం ఇలా కొంచెం వాటర్ తట్టుకున్నాం అనమాట. మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ మనం అలాగే వదిలేయాలి వాటిని, ఎందుకంటే సాల్ట్ మొత్తం రైస్కి పడుతుంది కాబట్టి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. ఇనుప బాండీ ఉన్న వాళ్ళు ఇనుప బాండీ పెట్టుకోండి, లేని వాళ్ళు అల్యూమినియం బాండీ పెట్టుకోండి. అది కూడా లేకపోయినా నాన్ స్టిక్ బాండీ అయినా పర్లేదు. ముందుగా మనం చూసారు కదా 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, మనం సాల్ట్ కలుపుకున్న వాటర్ని మొత్తము ఈ రైస్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ బాండీలో. ఈ బాండీలో ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం వెయ్యలేదు. జస్ట్ మనం ఇందాక కలుపుకున్న రైస్నే వేసుకుంటున్నాం, ఎందుకంటే దీనికి ఉన్న రైస్ మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. ఇలా డ్రై అయిపోయి పొడిగా వచ్చేసేయాలి బియ్యం అంతా. చూడండి చాలా పొడిగా వచ్చేసాయి కదా రోస్ట్గా. చూడండి ఎలాగా మనకి వాటర్ అంతా పోయి జస్ట్ మనకి బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్ కాదు, కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట రైస్ మొత్తం. చూడండి కుక్ అయిపోయినాయి మొత్తం రైస్ మనకి, తడి అంతా పోయి మొత్తం చాలా పొడి పొడిగా వచ్చేసాయి కదా. మేము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా రైస్ మొత్తం మనం ఎలా వచ్చేసాయి. వీటిని కొంచెం ఒక 10 మినిట్స్ చల్లారనిద్దాం అన్నమాట. ఫ్యాన్ కింద పెట్టుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. చూడండి రైస్ మనకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వాటర్లో తడిగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం డ్రై చేసుకోవడం బట్టి కొంచెం గట్టిగా అయిపోయినాయి, అలా పొడి పొడిగా వచ్చేసాయి. చూడండి రైస్ మనకి ఇలాగా, చూస్తున్నారు కదా రైస్ ఎలా వచ్చేసాయి. చక్కగా ఎక్కువగా మాడపెట్టకండి, సిమ్లో మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది సాల్ట్ అన్నమాట, మనకి ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ తీసుకోండి 1/2 కప్. నేను రైస్ 1/2 కప్ తీసుకున్నాను, 1/2 కప్ సాల్ట్ తీసుకున్నాను అనమాట. సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సాల్ట్లో డైరెక్ట్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి ఈ సాల్ట్లో వేసుకొని ఈ మరమరాల కోసం వేపుకుంటామన్నమాట. ముందు సాల్ట్లు చూడండి, డైరెక్ట్గా కనుక ముందు మనం బియ్యం వేసి ఫ్రై చేస్తే అవి సరిగ్గా కుక్ అవ్వవు, ప్లస్ మాడిపోతాయి. ఇలాగ సాల్ట్లో హీట్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని. చూడండి హీట్ అయింది కదా మనకి సాల్ట్ మొత్తం. హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. మొత్తం ఒకసారి వేసుకోకండి, ఎక్కువ వేసుకుంటే కుక్ అవ్వడానికి చాలా కష్టం అన్నమాట ఈ మరమరాలు బొరుగులు. ఇలా కొంచెం వేసుకొని సాల్ట్లో ఇలా చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ మంట పెడితే ఏమవుతాయంటే కొంచెం అవి మనకి మరమరాలు ఉబ్బవు అనమాట, లావుగా రావు అనమాట. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసాయి, చూసారా మనకి మరమరాలు చక్కగా ఇలాగ వచ్చేసాయి. చూడండి మొత్తం ఫ్లఫీ ఫ్లఫీగా మంచిగా చక్కగా వచ్చేసాయి. చూడండి ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా కనుక ఫ్రై చేసుకుంటే మనకి ఇలా రావు అనమాట మరమరాలు, జస్ట్ సాల్ట్లోనే హీట్గా చేసుకోవాలి. ఇలాంటిది ఒకటి గేట తీసుకుందాము, ఇలాంటి గేటతో, ఎందుకంటే మనకి ఇవి మొత్తం చక్కగా వచ్చి సాల్ట్ మొత్తం ఈ రంధ్రాల్లో నుంచి సాల్ట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. వీటిని సర్వింగ్ బౌల్లోకి చక్కగా సర్వ్ చేసుకుందాము. చూసారు కదా మనకి బయట ఎలా అయితే కొంటామో మరమరాలు అలా వచ్చేసాయి కదా. లోపల చూడండి బ్లాక్ బ్లాక్గా చిన్న చిన్నగా ఉన్న అవేంటంటే రైస్ ఆల్మోస్ట్ చిన్న చిన్న ముక్కలు ముక్కలైన రైస్ ఉంటాయి కదా, అవి మొత్తము అవి ఇట్లా మనకి ఉబ్బకుండా మరమరాలాగా అలా బ్లాక్గా ఉండిపోయినాయి అనమాట. చూడండి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము, ఉన్న మొత్తాన్ని కూడా మనం ఇట్లా కుక్ చేసేసుకున్నాం అనమాట. చూడండి ఒకసారి ఒత్తి చూద్దాము. చూడండి ఎలా క్రిస్పీగా మనకి క్రంచీగా క్రిస్పీగా ఎలా పొడి పొడిగా అయిపోతున్నాయి కదా ఫ్రై చేసుకున్నాం మరమరాల్ని. ఇంట్లోనే మనం ఇలా ఈజీగా జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి, రైస్ తోటి సాల్ట్ తోటి మనం
ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా మనకి ఎంత చక్కగా వచ్చేసాయో మరమరాలు. తెలియని వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చాలా కష్టమని అనుకుంటారు. మనకి మరమరాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరమరాలను తినడానికి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. మనకి వరి అన్నంతో సమానంగా మరమరాల్లో కూడా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరమరాల్లో కూడా విటమిన్ డి అండ్ బి, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల పెరుగుదలకి కూడా మరమరాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా డయాబెటీస్ కనుక మరమరాలు తింటే మంచిది ఫుడ్ తీసుకునే బదులు. అలాగే మనకు డైట్లో ఉన్న వారు కూడా మనకి మరమరాలు తింటే చాలా బాగుంటుంది. మరమరాలని చాలా రకాల స్నాక్స్లో యూజ్ చేస్తాం కదా, ఎందుకంటే వాటిలో అవి చాలా తేలిగ్గా అరుగుతాయి కాబట్టి. ఒకసారి ట్రై చేసి చూడండి, మరమరాలు చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.